శుభం వియాదు. శ్రీ గురుభ్యో నమః. మకర రాశి వారికి అక్టోబర్ 15 నుండి 31 వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకుందాం. మకర రాశి వారికి చూసుకుంటే 6 ఇంట్లో రాహు కనిపిస్తున్నాడు. భాగ్యస్థానంలో కుజుడు ప్లస్ రవి కనిపిస్తాడు. రాజ్యంలో గురుడు శుక్రుడు ప్లస్ బుధుడు, లాభంలో గురుడు, వ్యయంలో శనికేతువులు. ఒక రాజ్యస్థానము బాగుంది, రాజ్యంలో శుక్రుడు యోగించేవాడు, రాజ్యంలో ఉన్నాడు బుధుడు, వాడు కూడా భాగ్యాధిపతి రాజ్యంలో ఉన్నాడు. ఇది రెండు వాడికి లక్. ఒక రకంగా చెప్పాలంటే మకర రాశి వారికి 10th ప్లేస్ ఇస్ వెరీ గుడ్ కాబట్టి ప్రొఫెషనల్లో ఆర్థికంగా అద్భుతంగా ఉన్నతమైన లాభాలు రావడానికి కావాల్సిన ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అవుతారు. ట్రేడింగ్ చేసేవాళ్ళు, స్పెక్యులేషన్ చేసేవాళ్ళకి, తర్వాత హోటల్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి, అన్ని రంగాలు అంటే ఆల్మోస్ట్ ఒక బట్టల వ్యాపారము, బంగారం వెండి వ్యాపారస్తులు తప్ప మిగిలిన వాళ్ళ అందరికీ కూడాను వ్యాపారం స్థలంలో ఈ శుక్ర బుధుడు యొక్క కాంబినేషన్ ఉంది కాబట్టి డెఫినెట్గా దే ఆర్ ది మోస్ట్ సక్సెస్ఫుల్గా 100కి 100 ప్రాఫిట్స్ వచ్చే అవకాశం బాగా కనిపిస్తున్నాయి. చదువుకునే విద్యార్థులు కొంచెం మందస్థితి అవుతుంది. తర్వాత ఏళ్ళ శని యొక్క ప్రభావం కొంత ఉంది కాబట్టి ఈ 15 రోజుల్లోనే కూడా కాన్సన్ట్రేషన్ అవ్వక కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం కనబడుతుంది. తర్వాత ఇక్కడ లాభంలో గురుడు ఉన్నప్పటికీ కూడా భాగ్యంలో ఉన్న కుజ రవిలు యొక్క ప్రభావం అనేది 12 ఇంట్లో మీద ఉంది కాబట్టి, శనికేతుల మీద ఉంది కాబట్టి డెఫినెట్గా ఈ ప్రభావం వలన వాళ్ళకి అనవసరమైన ఖర్చు నష్టం కూడా జరిగే అవకాశం బాగా కనిపిస్తున్నాయి. అంటే ఎంత రాజ్యంలో ప్రాఫిట్స్ వచ్చినా నష్టం అనేది కూడా దాని తగ్గట్టు కానీ కనిపిస్తుంది, ఖర్చు కూడా అందరి దగ్గర కనిపిస్తుంది కాబట్టి కొంచెం ఆచితూచి వ్యవహరించడం అనేది చాలా అవసరం పడుతుంది. తర్వాత వీళ్ళు ఏంటంటే ఈ మకర రాశి వారికి ఇప్పుడు ఇంకొక విషయం కూడా ఆలోచించుకోవాలంటే ఆరోగ్య విషయంలోకి వచ్చిన ఏమైనా స్కీమ్స్ ఉంటే దానికి సంబంధించిన స్కీమ్స్ మీద సంతకాలు పెట్టి లైక్ మెడికల్ ఇన్సూరెన్స్ ఇలాంటివన్నీ చేసుకోవడం చాలా అవసరం పడుతుంది. ఇప్పుడు కాకుండా ముందు ముందు కాలంలో ఇది బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఆ విధంగా ఉంటే అవకాశం ఉంటే ఆ విధంగా చేసుకోవడం ప్రయత్నించండి. సెకండ్లీ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే గురుడు చదివిన చదువుకు సంబంధించిన పనులు చేయకుండా వేరే లైన్లో మిమ్మల్ని ట్రాక్ను మార్చడానికి ఆలోచన తీసుకొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు శనీశ్వరుడు యొక్క ఆరాధన కానీ లేదా ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన కానీ నిత్యం ఈ 15 రోజులు చేసుకుంటూ ముందుకెళ్ళడం ప్రయత్నించండి. అనవసరమైన వేజ్లో కానీ మిమ్మల్ని తీసుకురాకుండా, మైండ్ డైవర్షన్ చేయకుండా మీరు ఏ పర్పస్ కోసం ఇప్పుడు ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఆ పర్పస్ ఒకటే అయ్యేటట్టుగా మీకు ఒక మార్గాన్ని చూపించడానికి అవకాశం ఉంది కాబట్టి అలాగే మీరు ప్రయత్నించండి. కొంతవరకు రాజయోగం మీకు కనబడే అవకాశం ఉంది చెప్పగలుగుతాం. శుభం వియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాతా గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 9849964444, 888-555-9147, 888-555-9148.